వీకే న్యూస్ కి స్వాగతం. ఇక వార్తల విశేషాలు చూస్తే, ములుగు జిల్లా ఏటూరు నగరం మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఈశం రామ్మూర్తి, ఉప సర్పంచ్ వార్డు సభ్యులతో గ్రామ పంచాయతీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. గ్రామంలోని డ్రైనేజ్ వ్యవస్థ, మంచినీటి సరఫరా, మరుగుదొడ్ల నిర్మాణం కోసం పింఛన్లు తదితర విషయాల గురించి చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా సర్టిఫికెట్ల గురించి అధికారులు ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని, ప్రజలకు అందుబాటులో ఉండాలని వారు అన్నారు. శ్మశాన వాటికకు నిధులు మంజూరయ్యాయని తొందరలోనే ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. పారిశుద్ధ్యంపై బాగా సమస్యలు ఉన్నాయి. వాటిపై డ్రైనేజ్ క్లీన్ చేయడం కానీ, అదేవిధంగా వీధి దీపాలు, అదేవిధంగా మరుగుదొడ్లపై కూడా చర్చించడం జరిగింది. అటు నిర్మాణం చాలా నిపుణంగా జరుగుతున్నది. మరుగుదొడ్ల కొన్ని అన్నిటికి కూడా బిల్లులు రాకపోవడం కానీ, కొత్త శాంక్షనింగ్ కూడా చేయకపోవడం కానీ, అదేవిధంగా కొంతమంది లేని వారికి కూడా కొత్త మంజూరు విషయంలో కూడా చాలా సమస్యలు. జనాలకి సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గరికి పోయి అడిగితే మా సర్టిఫికెట్ అవసరం లేదు, మేము సర్ఫై చేయని అవసరం లేదు అని అలాంటా ఉన్నారు. ఎంపీడీఓ గారు రెవెన్యూ నుండి సర్టిఫికెట్ తీసుకోవాలని ఎంపీడీఓ గారు అంటున్నారు. ఇటువంటి సమస్యలు చాలా ఇబ్బందిగా ఉన్నాయి. ప్రజలకు చెప్పలేని పరిస్థితిలో ఉన్నాము. అధికారులు కూడా ఇటువంటి చిన్న చిన్న సమస్యలపై క్లారిటీ ఇచ్చి దాని మీద కొన్ని మాకు కూడా తెలిసే వీధి అదేవిధంగా వీధి దీపాలు లేక చాలా ప్రాబ్లం అవుతున్నది. అటువంటివి ఏమైనా చేయాలంటే మాకు ఎటువంటి ప్రయత్స పరిస్థితి. ఇంకా సర్పంచులు ట్రైనింగ్లోనే ఉన్నారు, అటువంటి గెజెట్ విడుదల కాలేదు. దాని విషయంలో కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రజలకు చేసి మాకు మీద ఒక ల్యాండ్ మార్కింగ్ చేస్తే దాని మీద కూడా మేము బౌండరీలు ఏర్పాటు చేసి ఎన్ఆర్ఐజీస్ వాళ్ళకు ఉపజెప్తే ఆ కూడా వచ్చిన ఫండ్తో బిల్డింగ్స్ కానీ, శ్మశాన వాటికలో టాయిలెట్స్ కానీ, ఇంకా మంచి నీటి సౌకర్యాలు కానీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది కూడా దృష్టిలో పెట్టుకొని అధికారులు మాకు సహకరించాలని కోరుకుంటున్నాం.